కళాప్రపూర్ణ ఆచార్య దివాకర్ వెంకటావధాని శత జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఆయన విగ్రహాన్ని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ సలహాదారు కేవి రమణాచారి ఆవిష్కరించారు. అనంతరం చిత్రపటాన్ని దివాకర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పల్లకిలో సభాస్థలికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కనుమూరి బాపురాజు, ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, దివాకర్ వెంకటావధాని కుమార్తె గాయత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు ఎర్ర నారాయణ స్వామి, చెరుకువాడ అప్పల రామకృష్ణ వర్మ తదితరులు పాల్గొన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డులో వేయించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ వ్యవస్థాపకులు మల్లినేడి తిరుమలరావు సౌజన్యంతో తయారు చేయించిన వజ్ర కిరీటాన్ని మింటే పార్థసారథి దంపతుల చేతుల మీదుగా బాబావారికి సమర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సిహెచ్వి ప్రసాద్, మల్లినేడి సుధాకర్ తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అత్యద్భుతమైన ప్రీతి పాత్రమైన బాబాకి విశేషమైన రోజు గురు పూర్ణిమ. ఈ గురు పూర్ణిమ మహోత్సవం ఈ రోజు జరుగుతోంది. ఈరోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏమంటున్నా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓం సాయి శ్రీ సాయి జై జాస్ అనేటువంటి అఖండ నామ కార్యక్రమం జరుగుతోంది. భక్తులు ఈ రోజు గురు పూర్ణిమ రోజున ఆయన చేత మరి వజ్ర కిరీటాన్ని ఆయన తయారు చేసి ఈ రోజున మా చేత ఆ బాబా వారికి అలంకరణ చేసినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. సాయిబాబా దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గురు పూర్ణిమ సందర్భంగా ఆకిడు దత్తాశ్రమంలో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపురాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన గురు పౌర్ణిమ రోజున భక్తిభావంతో గురువులను దేవుళ్లను పూజించాలని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక చింతనతో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. జెడ్పిసిఓ నారాయణ దంపతులు, కనుమూరి అబ్బాయిరాజు, ముత్యాల రత్నం తదితర ప్రముఖులు పాల్గొన్నారు. దత్తాలు ఈ యొక్క ఆశ్రమంలో రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. పూజ్యులు స్వామి నిండు మనసుతో ఎప్పుడు కనపడినా చాలా నిష్కల్మషంగా స్వామిని ఎప్పుడు కలిసినా ఒక ఆత్మీయతోటి తన బిడ్డగా భావించి ఎప్పుడు కూడా నన్ను ఏ పొజిషన్తో సంబంధం లేకపోయింది. ముందే మొన్న ఈ పదవి రాకముందు కూడా ఎంపీ అవ్వకముందు కూడా నువ్వు తప్పనిసరిగా ఎంపీ అవుతావు అని చెప్పి నాకు ఎలాగా అన్నారు, నువ్వు వస్తున్నావు ఎంపీ అవుతావు అని అనేసారు స్వామి. ఇలా తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన దాని కూడా చాలా సంతోషించారు స్వామి. అటువంటి మహానుభావుల యొక్క గురువుల యొక్క ఈ సృష్టితో ఒకటి గుర్తుంచుకోవాలి మనం. గురువు లేదే అసలు మన జీవితానికి వ్యర్థం. భీమవరం ఇరవేలుపు శ్రీ మావుళమ్మవారి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మంగళవారం శాకంబరీ దేవిగా అలంకరించారు. 1400 కేజీల కూరగాయలు, 100 కేజీల ఆకూరలతో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఆలయ ఈఓ నల్లం సూర్య చక్రధరరావు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా
ఆలయించేస్తున్న శ్రీ మావళ్ళమ్మ వారు ఈరోజు శాకాంబరి దేవి అలంకారంలో భక్తులు దర్శనిస్తున్నారు. ఈరోజు ఆషాఢ పౌర్ణమి, ఆషాఢ మాసం అమ్మవారి ప్రతీతి, అందులో మూలానక్షత్రం మిళితమై ఉంది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈరోజున అమ్మవారు శాకాంబరి అలంకారంలో దర్శనం కావాలని భక్తులు చాలా ఆనంద పరవశులు అవుతున్నారు. దీని నిమిత్తం భక్తుల నుంచి విరాళాలుగా 1500 కేజీలు కాయగూరలతో అమ్మవారిని శాకాంబరి దేవికి అలంకారం చేయడం జరిగింది. మరి ఈరోజు రేపు కూడా అమ్మవారు శాకాంబరి దేవిగా దర్శనిస్తారు. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతారని మేము కోరుకుంటున్నాం. అంటే విశిష్టత ఏంటంటే అమ్మవారు పసిడి రూపంలో ప్రతిరోజు స్వర్ణమయంగా శోభిల్లేవారు. ఈరోజు రేపు కూడా ఈ కాయగూరలతోటి అమ్మవారు ఒక వనదేవతగా, ఒక శాకాంబరి దేవిగా భక్తులకి విశేషం అనేది ప్రత్యేకత. యువత సాహిత్యం వైపు దృష్టి మరల్చే విధంగా పెద్దలు చూడాలని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ సలహాదారు కెవి రమణాచారి పెద్దలకు సలహా ఇచ్చారు. ఎండగడ్డి గ్రామంలో గురు పౌర్ణిమ సందర్భంగా డాక్టర్ దేవకర్ల వెంకటావధాని విగ్రహావిష్కరణ సందర్భంగా చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సాహితీ పుత్రులకు తన స్వగ్రామంలో ఇటువంటి సత్కారం జరగడం చరిత్రలో గొప్ప విషయంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యే శివరామరాజు, టెలికాం మాజీ జీఎం టి హనుమాన్ చౌదరి, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణరాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శలా రఘురాధన శర్మ, చూడమణి, ఎస్టీవీ రాజగోపాలాచారి, తటపర్తి రాజగోపాలం, ఇందుకూరి లక్ష్మీపతిరాజు తదితర 16 మంది కవులకు సత్కారం జరిగింది. యువభారతి తరఫున చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, జర్నలిస్ట్ బంగారరావుకు సత్కారాలు జరిగాయి. ఇక్కడ కూర్చున్నంత సేపు కూడా మనం అందరం కూడా అదొక లోకంలో ఉన్నాం. గురు పూర్ణిమ నాడు ఒక గురువు గారి యొక్క విగ్రహాన్ని వారి జన్మస్థలంలో వారి జన్మదినం నాడు ఆవిష్కరింపజేసుకోవడం అనేటువంటిది భారతదేశ చరిత్రలో ఏదైనా సాహితీమూర్తికి ఇలా జరిగిందా అని అంటే అది నాకు అనుమానంగా ఉండేటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతోమంది యొక్క విగ్రహాలు నెలకొడుతూ ఉన్నావు ఇటీవల కాలంలో, కానీ సాహితీమూర్తికి కూడా ఇంత అందమైనటువంటి విగ్రహాన్ని నెలకొల్పి వందలాది మందిని ఆయన యొక్క జయంతి నాడు నివాళులర్పించుకుంటాము 100 సంవత్సరాల తర్వాత అనేటువంటి విషయం మాత్రం భారతదేశ సాహితీ చరిత్రలో గొప్పగా ఎన్నుకోవాల్సినటువంటి రోజు ఇది. అది ఎండగండి ప్రజల వల్లనే సాధ్యమైంది కాబట్టి ఇది వేణోళ్ళ చెప్పుకునేటువంటి మాట. ఆయనను ఇవాళ గొప్పగా మన ఊరి కవి, మన ఊరి పండితుడు, మన ఊరి సాహితీమూర్తి అని చెప్పని చెప్పుకోవడమే కాకుండా ఆ సందర్భంగా ఇంతకుముందు కుమారస్వామి నాయుడు గారు మాట్లాడినట్టుగా ఆనాటి రాయలు అష్టదిగ్గజాలను ఆదరించితే ఈనాటి ఎండగండిలో ఉండేటువంటి రంగనాథరాజు గారు 16 మందిని పండితులను పిలిచి, కౌలు పండితులను పిలిచి ఇక్కడ సమాధానించడం అనేటువంటిది దివాకర్ల వారి యొక్క అనుగ్రహంగా ప్రసాదంగా మేము సంభావిస్తూ ఉన్నాం. నా సోదరుడు రంగ హృదయంలో తన సంస్కారాన్ని ఒకసారి ప్రదర్శించాడు. ఇక్కడ ఇటువంటి మహానుభావుడిని, ఆ మహాపండితుడిని, మహాజ్ఞాన్ని విగ్రహం పెట్టాలనేటువంటి సదుద్దేశం రావటం మీ సంస్కారం అని నాకు అర్థం అవుతాను. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, ఆయన అన్నగారు కుమారులు ఈరోజు దివాకర్ల వెంకటావధాని గారు, ఇలాంటి మహాపురుషులు పుట్టిన గ్రామంలో మేమందరం జన్మించడం, దానికి తగ్గట్టుగా మా పెన్నారు గారు, చెరుకువాడ సూర్యనారాయణరాజు గారు, ఆ ఇద్దరికి మర్చిపోకుండా కలిసి ఇద్దరిని ఎప్పటికప్పుడు ఈరోజు ఆ ఇద్దరి గురించి మేము చెప్పగలుగుతున్నాం అంటే ఆయన మాకు ఎప్పటికప్పుడు ఆ కుటుంబం గురించి, ఆ విశిష్టత గురించి మాకు చెప్పిన వాళ్ళని ఈరోజు మీ అందరి ముందు ఉండి ఆ మహానుభావుల గురించి రెండు ముక్కలు చెప్పడానికి మేము ఆరా సాధించామని చెప్పుకుంటాం. ఎక్కడ సందేశం లేదు. ఆనందదాయకం, శుభదాయకం. ఈ కార్యక్రమానికి సాహిత్యాన్ని గుర్తు చేస్తూ ఎండగండి గ్రామంలో ఇటువంటి మహోన్నత వ్యక్తుల ఆవిర్భావం గురించి, వాళ్ళు చేసిన సేవలు సాహిత్యానికి, పండిత్యానికి, దేశానికి చేసిన సేవల్ని అందరం కూడా గుర్తించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం శుభదాయకం. ఈ పండితుల ఆశీస్సులు ఎప్పుడూ కూడా సమాజం మీద ఉండాలి. వేద ప్రవచనాలు ఎప్పుడూ కూడా, వైబ్రేషన్స్ ఎప్పుడూ కూడా
ఈ జీవనగా ఉండాలి. సాధుత్వ అసాధుత్వాలు నిర్ణయించి చెప్పాలన్న లోకానికంతా కల్పవృక్షంలా నిలిచిన జంగమ విజ్ఞాన సర్వస్వం ఆచార్య దివాకర వెంకటావధర్ గారు. వారి మానసం రసగంగాధరం, వారు ఒక విద్వత్ ప్రవాహం, వినయత గాంభీర్యం వారి సంస్కారం, ఆబాల గోపాలానికి వారి సౌహార్దాన్ని సుఖాన్నిస్తుంది వారి సముఖం, వారి ఉక్తి లలితం, రచన సరళం, భావం సంప్రదాయం, వారి ఆచరణ ఆమరణ కావ్య వ్యాసంగం. బ్రహ్మశ్రీ జవాహర్ వెంకటరావు దాని గారు లాంటి మహానుభావులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈయన సాహిత్యం అద్భుత విషయాన్ని అవగాహన మన రాజగోపాలాచార్యుడు జన్మించారు. ఈ కార్యక్రమం జరగడంలో బంగారాయ్య గారు పడినంత తపన ఏమిటో వారికి విపరీతమైనటువంటి కాంక్ష. అటువంటి వెంకటరమణాచార్య గారి రూపంలో అవార్ని ఇప్పుడు కాసేపు ప్రకటనలో